సమంత గురించి ప్రత్యేక పరిచయం చేయాల్సిన అవసరం లేదు. స్టార్ హీరోయిన్గా తెలుగు తమిళ భాషలో రాణిస్తూ అలరిస్తున్నారు. సమంత తెలుగులో ఏమాయ చేసే సినిమాతో పరిచయమై కురకారిని తనదైన మాయలో పడిసిన తమిళ పొన్ను ఆ సినిమాలో నాగ చైతన్య సరసన నటించిన సమంత అతన్నే ప్రేమించి పెళ్లి చేసుకున్న తెలుగింటి కోడలయ్యారు. అయితే నాలుగేళ్ల తర్వాత ఇటీవల ఆమె నాగ చైతన్యకు విడాకులిచ్చి అందరినీ షాకిచ్చారు. తమ నాలుగేళ్ల వివాహ బంధానికి స్వస్తి పలుకుతున్నట్లు ఆమె తన సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. సో ఇలాంటి ప్రకటన తర్వాత సమంత పేరు మారుమోగుతుంది. ఆమెకు సంబంధించిన ఎన్నో కథనాలు రూమర్స్ వచ్చాయి. అన్నింటిని ఓపిగా భరిస్తూ ముందుకు సాగిపోతున్నారు సమంత. ఇక అదిలా ఉంటే ఆమె గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళ్తే విడాకుల తర్వాత సమంత కెరియర్ మరింత పుంజుకుంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్తో ఆమె పలు హిందీ ఆఫర్స్ వస్తున్నాయి. అంతేకాదు ఓ మూడు సినిమాలకు కూడా ఓకే చెప్పిందనే సమాచారం. దీంతో ఇన్నాళ్ళు హైదరాబాద్లో ఉన్న సాన్ తాజాగా ముంబైలో ఓ క్లాసిక్ ఏరియాలో దాదాపు 3 కోట్లు పెట్టి ఓ మంచి ప్యాలెస్ను కొన్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఏ ఇంటికి సంబంధించిన కొన్ని రిపేర్స్ చేస్తున్నారట. సమంత టేస్ట్కు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారట. అంతేకాదు ఇంకా కొన్ని రోజుల్లో ఆమె తన కొత్త ఇంట్లో గృహప్రవేశం చేయాలన్నానని తెలుస్తుంది. హిందీ సినిమాలు అయ్యే వరకు అక్కడే ఉండి షూటింగ్లో హాజరు కానుండే సమంత ఇక ఆమె నటిస్తున్న సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఓ తమిళ సినిమా చేయనున్నారు. నయనతార సమంత కలిసి నటిస్తున్న ఈ చిత్రాన్ని నయనా బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాకు కాతువాకల రెండు కాదల్ అనే పేరును ఖరారు చేశారు. ఈ చిత్రంలో విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్రం తాజాగా షూటింగ్ పూర్తి చేసుకుంది. దీనికి సంబంధించిన సమంత కొన్ని ఫోటోలు పంచుకున్నారు. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలే 2 అనే పాటలు విడుదలై మంచి ఆదరణ పొందింది. అనిరుద్ధ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులో కన్మోని రాంబోక కతి జాతిగా చేస్తున్నారు. ఈ సినిమా ఏప్రిల్ 20 విడుదల కానుంది. ఇలా ఉంటే సమంత లాంటి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఖాతా ద్వారా ఆదాయాన్ని అర్జిస్తున్న ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ సమంత ఒక్కో పోస్ట్కు 10 లక్షల వరకు ఛార్జ్ చేస్తుండేది. అయితే ఇప్పుడు ఆ ఛార్జ్ పెరిగిందనే ట్రాక్. ఇప్పుడు సమంత ఒక్కో పోస్ట్కి ఏకంగా 20 లక్షల వసూలు చేస్తుందట. దీనికి సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది.